గౌరవనీయులు పెద్దలు కైకాల సత్యనారాయణ గారు మూడు తరాల ప్రజలకు గుర్తుండేటువంటి గొప్ప నటుడు నవరస నట సార్వభౌముడు మీకు విలన్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించినటువంటి గొప్ప వ్యక్తి నాకు తెలిసి 777 చిత్రాలు నటించినటువంటి ఏకైక వ్యక్తి మరి వారు మరణించడం సమాజానికే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తీరని లోటు వారు ఒక టర్మ్ పార్లమెంట్ సభ్యుడిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి వారి నటన ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా సత్యనారాయణ గారిని బాగా ఇష్టపడేటువంటి సందర్భం మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు శోభన్ బాబు గారు అంటే వీరి ఏ చిత్రం ఉన్నా కానీ కంపల్సరీ మరి కైకాల సత్యనారాయణ గారు ఆ చిత్రంలో ఉండవలసిందే మరి విలన్ గా కానీ తండ్రిగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ వారు నటించినటువంటి నటన ఒకసారి చూస్తే మరి వారు లీనమైపోయి ఎంత బాగా చేసిండు అని చెప్పుకునే విధంగా ఆ సినిమాలలో నటించినటువంటి గొప్ప నటుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నటించలేను అని చెప్పి ఒకసారి మాట్లాడినప్పుడు నేను విన్నా మరి అటువంటి గొప్ప వ్యక్తి మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం యావత్తు తెలుగు ప్రజలు తెలుగు ప్రేక్షకులకు మరి సుపరిచితమైనటువంటి గొప్ప నటుడు మీకు పాత జనరేషన్లో ఉన్నటువంటి నటులందరూ వాటి మధ్యకాలంలో కృష్ణంరాజు గారు మరణించడం మరి రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మరణించడం మనం చూడడం జరిగింది వీళ్ళు మన మధ్యలో లేకపోయినప్పటికీ చరిత్రలో మిగిలిపోయినటువంటి గొప్ప నటులు కైకాల సత్యనారాయణ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు 10:30 గంటలకు ఈ ప్రాంతం నుండి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి వారి అభిమానులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ యంత్రాంగం మరి పూర్తిగా రేపు ఎందుకంటే జనసంద్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేసినారు. ఎందుకంటే వాళ్ళు మూడు తరాల నటుడు ఒక గొప్ప వ్యక్తి మానవతావాది కాబట్టి మరి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు వారి యొక్క అభిమానులు రెండోది వారు దగ్గర దగ్గర మూడు తరాల నుంచి వారి యొక్క నటన మరి ఇవన్నీ దృశ్య మరి అధికార లాంఛనాలతోనే ఈ కార్యక్రమం ఉంటుంది.